Hi students, welcome to Technical EDU. Today's topic is Norton's theorem. Already in previous class lo Thevenin's theorem chusam kada, same as it is ga alane untundi but chinna change untundi. Aithe Norton's theorem yokka statement, any two terminal linear network, ikkada already chusam kada linear network ante eto previous class lo, same meaning ikkada vastundi, having a number of energy sources. ఇక్కడ మనకి ఎనర్జీ సోర్సెస్ అంటే ఎయిదర్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ అండ్ ఇంపిడెన్సెస్ క్యాన్ బి రీప్లేస్డ్ బై ఎన్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ ఇన్ సంట్ విత్ ఎ రెసిస్టెన్స్. అక్కడ థెవెనిన్స్లో వచ్చేసరికి వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ అని వచ్చింది. ఇక్కడ మనకి కరెంట్ సోర్స్ ఇన్ షంట్, ఇక్కడ షంట్ అంటే ఏంటంటే ప్యారలల్, షంట్ అంటే ప్యారలల్, ఇన్ షంట్ విత్ ఏ రెసిస్టెన్స్ అంటే మనకి ఒక కరెంట్ సోర్సు దానికి ప్యారలల్గా ఒక రెసిస్టెన్స్ అనేది ఈ నార్టన్స్ నెట్వర్క్లో ఉంటుందన్నమాట. అంటే ఎంత పెద్ద లార్జ్ నెట్వర్క్ ఇచ్చినా సరే అది ఓన్లీ ఒక సింగిల్ కరెంట్ సోర్స్ ఇన్ షంట్ విత్ ఏ రెసిస్టెన్స్. అది ఎలా ఉంటుందో చూడండి. ఇదనమాట. ఓకే, ఇక్కడ వరకు చూద్దాం. నెక్స్ట్ ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ అంటే ఇది, ఇది ఎలా వస్తుందంటే ఈజ్ బీయింగ్ ఈక్వల్ టు ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ అట్ ద టెర్మినల్స్. అంటే మనం ఆల్రెడీ ఏ థియరం ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే మనం ఏవో ఒక ఏబి అనే టూ టెర్మినల్స్ తీసుకుంటాం కదా, ఈ టూ టెర్మినల్స్ని థెవెనిన్స్లో అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం, ఇక్కడైతే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇది చాలా డిఫరెన్స్, దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఇదే. అక్కడ మనం థెవెనిన్స్లో అయితే ఏబి టెర్మినల్స్ని ఓపెన్ సర్క్యూట్ చేసాం, ఇక్కడ ఏబి టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాం. ఓకేనా, ఆ షార్ట్ సర్క్యూట్ దగ్గర కరెంట్ మెజర్ చేస్తే ఆ కరెంటే మనకి ఇక్కడ నార్టన్స్ కరెంట్, ఇది ఐఎన్ అట్ ద టెర్మినల్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ బీయింగ్ ఈక్వల్ టు ద ఈక్వల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్, సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ ప్రొసీజర్, అప్పుడేమవుతుంది ఇది ఆర్ఎన్ అవుద్ది. ఓకే, ఇది ఐఎన్ కరెంట్ సోర్స్ అండ్ నార్టన్స్ ఈక్వలెంట్ కరెంట్, ఇది నార్టన్స్ రెసిస్టెన్స్, నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ మనకు లోడ్ కనుక ఉంటుంటైతే అక్కడ ఆర్ఎల్ ఇంకో రెసిస్టర్ వస్తుంది, ఇది ఏంటంటే లోడ్ రెసిస్టర్. అంటే ఏ టెర్మినల్ మధ్యలో అయితే మనం షార్ట్ చేసామో ఆ టెర్మినల్ మధ్యలో కనుక ఆ రెసిస్టర్ ఉంటే ఆ రెసిస్టర్ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇది నార్టన్స్ థియరం యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, నార్టన్స్ థియరం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ థెవెనిన్స్ థియరం చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ ఫోర్ స్టెప్స్, ఇక్కడ కూడా నార్టన్స్ కూడా సేమ్ స్టెప్స్ కొంచెం మారుతుంటుంది. ఫస్ట్ అయితే ఏం చేయాలి, స్టెప్ వన్ షార్ట్ సర్క్యూట్ ద లోడ్ టెర్మినల్స్, షార్ట్ సర్క్యూట్ ద లోడ్ టెర్మినల్స్, ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఏబి టెర్మినల్స్ మనం ఎక్కడైతే ఇండికేట్ చేస్తామో అక్కడ ఆ లోడ్ టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అదే థెవెనిన్స్లో అయితే ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. థెవెనిన్స్లో అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి, నార్టన్స్లో అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ టూ, క్యాలిక్యులేట్ ద నార్టన్ ఈక్వలెంట్ కరెంట్. అక్కడ మనం ఏం చేసాం థెవెనిన్స్లో, థెవెనిన్స్ ఈక్వలెంట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ నార్టన్ ఈక్వలెంట్ కరెంట్ మెజర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ త్రీ, ఓపెన్ సర్క్యూట్ ద టెర్మినల్స్. అంటే ఇది ఆర్ఎల్ అనుకోండి, ఒకవేళ ఈ టెర్మినల్స్ ఉన్నట్టయితే ఫస్ట్ స్టెప్లో షార్ట్ చేయాలి. నెక్స్ట్ షార్ట్ చేసిన తర్వాత నార్టన్స్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అయితే స్టెప్ త్రీలో ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేయాలన్నమాట. అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మెజర్ చేసినప్పుడు ఈ ఆర్ఎల్ని కన్సిడర్ చేయకూడదు, ఆర్ఎల్ని కన్సిడర్ చేయకుండా దీన్ని రిమూవ్ చేసి అప్పుడు మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట.
అప్పుడు మనం ఈక్వల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం? రీప్లేస్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ విత్ ఇట్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటో. వోల్టేజ్ సోర్స్ ఉన్నట్టయితే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇది మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే. నెక్స్ట్ స్టెప్ 4, రీప్లేస్ ఒరిజినల్ సర్క్యూట్ విత్ ఇట్స్ నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్. అంటే మనం ఏదైతే పెద్ద సర్క్యూట్కి సాల్వ్ చేసి ఐఎన్ ఆర్ఎన్ ఫైండ్ అవుట్ చేసామో ఆ పెద్ద సర్క్యూట్ని ఏం చేయాలంటే ఐఎన్ ఆర్ఎన్తో రీప్లేస్ చేయాలి. అంటే అది తీసి దాని ప్లేస్లో ఇది ప్లేస్ చేయాలి. ఓకే, అంటే అది మీనింగ్ ఇది మీనింగ్ రెండు సేమ్. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జాంపుల్కి స్టెప్ బై స్టెప్ నార్టన్స్ థియరం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నాకు ఈ టెర్మినల్ దగ్గర కరెంట్ అనేది కావాలన్నమాట. అంటే కరెంట్ ఇన్ 30 ఓం రెసిస్టర్, కరెంట్ ఇన్ 30 ఓం రెసిస్టర్ క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ నార్టన్స్ థియరం. ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 1 ఏం చేయమని చెప్పాను, లోడ్ టెర్మినల్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అంటే ఈ టెర్మినల్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అంటే మనం ఎలా వస్తుంది, ప్లస్ మైనస్ ఇలా వచ్చింది. ఇది ఏ బి, ఇవి ఏబి టెర్మినల్స్ అండ్ 20 ఓమ్స్, 10 ఓమ్స్, 5 ఓమ్స్, 10 వోల్ట్స్. ఇప్పుడు మనకి ఎక్కడ కరెంట్ మెజర్ చేయాలి, ఇక్కడ కరెంట్, అది స్టెప్ 2. స్టెప్ 2 ఏం మెజర్ చేయాలి, ఇక్కడ కరెంట్, అంటే ISC ఈజ్ ఈక్వల్ టు IN. ISC అన్నా IN అన్నా ఒకటే. అసలు IN అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ అట్ ద టెర్మినల్స్, కాబట్టి ISC అనుకోవచ్చు. SC అంటే షార్ట్ సర్క్యూట్. ఓకే, స్టెప్ 2 ఎలా మెజర్ చేయాలి, సేమ్ నెట్వర్క్ మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. ఓకే, ఇలా ఉంది కదా 5, 10, 20, ఇది 10 వోల్ట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ కరెంట్ మెజర్ చేసే ముందు ఇక్కడ మనకి ఇదొక లూపు ఇదొక లూపు, 2 లూప్స్ ఉన్నాయి. ఇలా లూప్ ఈక్వేషన్స్ రాస్తే కొంచెం డిఫికల్ట్ అవుతుంది కదా. అలా కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లూప్లో టోటల్ కరెంట్ని మెజర్ చేస్తాం. అంటే IT, ఫస్ట్ IT క్యాలిక్యులేట్ చేయాలి. IT క్యాలిక్యులేట్ చేసినాక అప్పుడు ఈ రెండు ప్యారలల్ కదా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఐటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఐటీ ఈక్వల్ టు ఎలా చేయాలంటే టోటల్ వోల్టేజ్ ఎంత, మనకి ఎప్పుడైనా కరెంట్ అంటే ఏంటంటే ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కదా, ఐ ఈక్వల్ టు వి బై ఆర్, కాబట్టి ఇక్కడ వి అంటే ఎంత, 10 వోల్ట్స్. ఆర్ అంటే ఏంటి, ఈ మూడింటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆర్ అవుద్ది అన్నమాట. అంటే 10 వోల్ట్స్ బై ఆర్ అండ్ అంత, ఈ రెండు ఏమి లేదు కాబట్టి ఈ రెండు ఇక్కడ టెర్మినల్ స్టార్ట్ అయింది ఇలా వచ్చింది, ఈ రెండింటికి ఇక్కడ కామన్ టెర్మినల్, ఇక్కడ ఈ రెండింటికి ఇక్కడ కామన్ టెర్మినల్, కాబట్టి ఈ రెండింటికి కూడా ప్యారలల్ అంటారు. అంటే 10 ప్యారలల్ విత్ 20. ఓకే, 10 ప్యారలల్ విత్ 20, ఇది అయిపోయింది. ఇప్పుడు ఆ వచ్చింది దీనికి ఎలా ఉంటుంది, టెన్ ప్యారల్ విత్ 20 సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఈ 5 ఓం రెసిస్టర్ అండ్ ఇది రెండు కూడా సిరీస్లో ఉంటాయి కాబట్టి ప్లస్ 5. ఓకే,
अंटे मन के 10 बाय इधर मन सॉल्व चेस्टे 11.667 आस्ते चूस कौन्दे ओके इधर सॉल्व चेस्टे 11.667 अच्छा इप टेन बाय इधर चेस्ट मन के आईटी आस्ते अरे अंत अंटे 0.857 एम्पियर्स इप मन की आईटी अच्छा ओके ఐటీ వచ్చింది కదా ఇప్పుడు చూడండి అసలు ఐటీ అంటే ఏంటి ఈ మొత్తం దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 5 20 10 అంటే మొత్తం ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ అంతా ఐటీ అంటే అది మనకు అది అవసరం లేదు ఓన్లీ ఈ టెర్మినల్స్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ ఐఎస్సి మాత్రమే కావాలి అంటే ఈ కరెంటే మనకి ఇక్కడ కరెంట్ అన్నమాట అంటే దీన్ని కూడా ఐఎస్సి అనుకోవచ్చు అంటే ఈ కరెంటే సేమ్ ఇలా వస్తుంది ఎందుకంటే మనకి సర్క్యూట్లో ఎప్పుడైనా కరెంట్ అనేది సిరీస్లో ఉంటే సేమ్ అదే రెసిస్టెన్స్ అనేది ప్యారలల్ ఉంటే అందులో వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది అన్నమాట ఓకే సిరీస్లో ఉంటే కరెంట్ సేమ్ ప్యారలల్లో ఉంటే వోల్టేజ్ సేమ్ కాబట్టి ఈ అక్రాస్ కరెంట్ మెజర్ చేస్తే మనకి ఈ కరెంట్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కరెంట్ ఎలా మెజర్ చేయాలంటే యూజింగ్ కరెంట్ డివైడింగ్ రూల్ కరెంట్ డివైడింగ్ రూల్ మనం థెవెనిన్స్లో వోల్టేజ్ డివైడింగ్ రూల్ చూసాం కదా సేమ్ అలాగే ఉంటుంది కరెంట్ డివైడింగ్ రూల్ అనేది కరెంట్ డివైడింగ్ రూల్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ బ్రాంచ్ కరెంట్ రిక్వైర్డ్ బ్రాంచ్ కరెంట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇలా ఉంటుందన్నమాట కరెంట్ డివైడింగ్ రూల్ వచ్చేసరికి రిక్వైర్డ్ బ్రాంచ్ కరెంట్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకి అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అని వచ్చింది అదే మనకి వోల్టేజ్ డివైడింగ్ రూల్ తీసుకుంటే ఇక్కడ అదర్ బ్రాంచ్ అని రాదు రిక్వైర్డ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అని వస్తుంది ఓకే దానికి దీనికి డిఫరెన్స్ అదే మిగతాదంతా సేమ్ ఓకేనా అంటే దీని ప్రకారం మనకు రిక్వైర్డ్ బ్రాంచ్ కరెంట్ ఐఎస్సి ఏమవుద్ది ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత వచ్చింది 0.857 ఇంటూ ఇక్కడ అదర్ బ్రాంచ్ దీనికి అదర్ బ్రాంచ్ ఏమవుద్ది అంటే ఇది అవుద్ది ఓకే ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ అనేది దీనికి ఇక్కడ నుంచి వచ్చిన కరెంటు ఇక్కడ ఇటు ఇటు డివైడ్ అవుతుంది కాబట్టి దీనికి అదర్ బ్రాంచ్ ఏమవుద్దంటే 10 అవుద్ది 10 బై టోటల్ 20 ప్లస్ 10 అంటే టోటల్ 30 ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 0.285 వస్తుంది ఇదే మనకి ఐఎన్ ఈక్వల్ టు 0.285 యాంపియర్స్ నెక్స్ట్ చూడండి స్టెప్ 3 మనకి ఐఎన్ వచ్చింది ఇంకేం చేయాలి స్టెప్ 3 ఆర్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ఎన్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు
ఆ లోడ్ టెర్మినల్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకే చూడండి, అంటే ఈ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ సర్క్యూట్ చేయాలి, ఈ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి ఓకే ఇప్పుడు ఎలా చేయాలంటే, ఆల్రెడీ చెప్పాను కదా మనం ఇటువైపు లోడ్ టెర్మినల్ తీసుకున్నాం కాబట్టి క్యాలిక్యులేషన్ ఇటువైపు నుంచి చేయాలి, అండ్ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇటువైపు నుంచి క్యాలిక్యులేట్ ఇటువైపు నుంచి మనం లోడ్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది ఇటువైపు నుంచి చేయాలి. అంటే ఫస్ట్ ఎక్కడైతే మనకి లెఫ్ట్ మోస్ట్ ఉంటుందో ఆ నెట్వర్క్ను సాల్వ్ చేసుకుంటూ రైట్కి రావాలి. కాబట్టి ఫస్ట్ ఈ రెండు ప్యారలల్, 5 parallel with 10, ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి, 5 × 10/5 + 10 అంటే 50/15, 3.33. ఇది మనకి ఈ రెండు సాల్వ్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని చూసుకుంటే అది ఎలా వస్తుందంటే ఆ రెండు సాల్వ్ చేయగా నెట్వర్క్ ఎలా వచ్చి ఇలా వచ్చింది, అంటే ఇది 3.33, ఇది 20, అంటే ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, యాడ్ చేయాలి, 3.33 + 20 చేస్తే మనకి RN = 23.33 ఓమ్స్ వచ్చింది. ఓకే ఇది RN, మనకి IN వచ్చింది, RN వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ ఫోర్ ఏం చేయాలి, రీప్లేస్ ద ఒరిజినల్ సర్క్యూట్ విత్ నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్. కరెంట్ సోర్స్ వచ్చింది అండ్ షంట్ రెసిస్టెన్స్ వచ్చింది. కరెంట్ సోర్స్ ఎంత, 0.285 యాంపియర్స్, ఇది మనకు ఎంత, 23.33 ఓమ్స్. ఇది IN, ఇది RN. ఇప్పుడు మీరేం చూడాలంటే లోడ్ రెసిస్టెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే లోడ్ రెసిస్టెన్స్ ఉంది, మనకి అక్కడే కరెంట్ మెజర్ చేయాలి. కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసుకుందాం, ఇదంతా 30 ఓమ్స్. మనకి కావాల్సిన కరెంట్ ఇది, ఇక్కడ కరెంట్ మెజర్ చేయాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకి ఒక కరెంట్ సోర్స్ ఉంది, రెండు రెసిస్టర్స్ ప్యారల్లో ఉన్నాయి, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కరెంట్ డివైడింగ్ రూల్ అనేది యూజ్ చేయాలి. ఓకే కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేస్తే మనకి ఏమవుద్ది, రిక్వైర్డ్ బ్రాంచ్ కరెంట్ ఇక్కడ ఏదో ఒకటి అనుకోండి, I30 అనుకోండి. ఓకే సో I30 ఓమ్స్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్, ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత, IN ఇంటూ అదర్ బ్రాంచ్ రెసిస్టెన్స్ RN బై టోటల్ రెసిస్టెన్స్, ఇది ప్లస్ ఇది, ఈ రెండు యాడ్ అవుతాయి, RN ప్లస్ 30 చేస్తే మనకి ఎంత వస్తుంది, IN అంటే 0.285 × 23.33 / 30. ఇది మనకు సాల్వ్ చేస్తే 0.125 యాంపియర్స్ అనేది వస్తుంది. ఇది మనకేంటి, I30 ఓమ్స్, అంటే 30 ఓమ్స్ రెసిస్టెన్స్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ అంతా 0.125. ఇది మనకి కరెంట్ డివైడింగ్ రూల్. ఇలా మనకి ఎక్కడ కరెంట్ ఇచ్చినా సరే
ఎక్కడ కరెంట్ మెజర్ చేయమని ఇచ్చినా సరే ఈజీగా మెజర్ చేయొచ్చు. ఓకే,